ఫిక్సడ్ తీర్రి పైకి. ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఎక్కడ కూడా వచ్చిన కాల్చి ప్రతి ఇయరు గుర్తు పెట్టుకుని రిజర్వ్ గోవర్ధన్ గారు రానత్తారు ఎంపీ గారు సీనియర్ నాయకులు ముంటారు నాయకులు చెర్లల్లో 57 లక్షల చేప పిల్లలు ఈ సంవత్సరం వేసుకుంటారు. మనం ఈ సంపద ఈ పిల్లల 57 లక్షలు పెరిగిన తర్వాత పిల్లలు గిల్లలు పుట్టింది మీరే లెక్కేయాలి కదా. దానికి లెక్క అయితే మా మధ్య ముదిరాలకు ఇంతో అంత పవర్ పేడ లాభం జరిగితే నష్టం అయితే అది ఇంతుంది నష్టం వెళ్ళి ముదిరాలందరికి పవర్ పేడ లాభాలే ఉన్నారు కదా. పంట ఇప్పుడు వరి పంట పెడుతున్నాం, పత్తి పంట పెడుతున్నాం, పురుగు బయట లేకుండా ఇత్తనం సరిగా లేకను, ఎరువులు అందకను, కొట్టే మందులు సరిగా లేకను, నష్టం వచ్చిన దాఖలాలు లేదు. కానీ మనం చెర్ల చేప వేసినాక నష్టం అయితే ఆడ రాలే. ఒక అది మన ముఖ్యమంత్రి గారు చేసి చెప్పాను. అందుకే తగ్గించను కాక తగ్గించను అంటాను. చేపలు లోగడ దొరకకపోయింది మనకు, కావాలంటే ధనంగా పోవాల్సి వచ్చేది. ఇప్పుడు మన ఊళ్ళో దొరుకుతాను. మంచులు పెట్టే చేపలు దొరికేది ఇంత ముందు, అయసులు పెట్టే చేపలు దొరుకుతుంది. దాని పాడుగానే ఓసారి మునిగిపోయి వచ్చేది, వాసన బట్టి చెప్పకుండేది. వారం వారం రోజులు అల్ల పెట్టి అమ్ముదు. ఇప్పుడు మనకు తాజాగా చెర్రలిగా తీసుకుంటాను తింటాను. వాగులు వంతలు పారితే కూడా మన వాళ్ళు పోయి ఉరుకులుగా అనుకుంటారు వాటిని. అక్కడ ఒకనాడు మనం తాగి వెళ్ళక తనలేను, అక్కడి నుంచి చేపలు ఎక్కిపారే ఎక్కడికి చూస్తాను. ఇప్పుడు పొలాలలో కూడా దొరుకుతాయి చేపలు. విజయవాడ విశాఖపట్నం అయితే విలంబనం, మన సొమ్మనం తింటాం బాధ ఒక గాడికి ఎదిగినాం. ఇప్పుడు మనం తెలంగాణ మత్స్యకారుల మాదిరి మేము ఎందుకు బతుక ఎదగకూడదు, తెలంగాణ రైతుల మాదిరి మేము ఎందుకు బతకకూడదు, తెలంగాణ నేతకారుల మాదిరి, గీతకారుల మాదిరి, ఇక్కడ గులకురువుల మాదిరి మేము ఎందుకు బతకకూడదు అని చెప్పి మోడీ నా అడగటం బుక్ చేస్తాను. ఇప్పుడు ఈ సందర్భం పోయి అడిగిండ్రు, మరి మాకు రావాల్సిన పైసలు ఎందుకు ఇస్తలేరు, ఊళ్ళో పంట మేము చాలా పనులు చేసుకునేది ఉన్నది, సీసీ రోడ్డు వేసుకునేది ఉన్నది, కూలిపోయిన ఇండ్లు కట్టుకునేది ఉన్నది, ఊరిక 30-40 ఇండ్లు ఆడ కూలిపోయే ఉన్నాయి కట్టుకోవాలి. మీరు మాకు ఏ కొన్ని కానీ మా పైస మాకు ఇస్తే మేము కట్టుకుంటాం కదా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మన మంత్రులు పోయి అడిగారు. అడిగితే మా ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు కదా, 600 ఇస్తాను గుజరాత్లో పెన్షన్లు, మీరు 2000 ఎందుకు ఇస్తాను బంద్ చేయాలి ఉంది. కరెంటు 7 నుంచి 8 గంటలు ఇస్తాను గుజరాత్లో ప్రధానమంత్రి రాష్ట్రంలో, నువ్వు 24 గంటలు తీస్తున్నావు బంద్ చేయరాదు. నువ్వు ప్రశ్నలు ఫ్రీగా చేస్తున్నావు సరే గవర్నమెంట్ కనుక ఆడుకోవడానికి నీకు శాతం చేస్తాను, పైసలు ఎందుకు ఇస్తున్నావు బంద్ చేయరాదు. వాడు తగ్గిపెట్టి అడిగి చెప్పేటి ముచ్చట్లు కాంగ్రెస్ వాడు బీజేపీ సపోర్ట్ చేస్తాను అని మంచిగానే. మరి ఒక్కనాడని మీరు మా సొమ్ము ఉన్నది ఢిల్లీలో మా సొమ్ము ఉన్నది మాది మా కీన్ అని చెప్పి కాంగ్రెస్ వాడు ఎంపీలు ఉన్నారు వాళ్ళకు ఇద్దరు ముగ్గురు పోయి ఆడ కూర్చొని అడుగుతుంటే అడుగుతలేదు. అది ఈ బంద్ చేయమని చెప్తాను, ఎందుకంటే మా రాష్ట్రాలను మేము కూడా ఇస్తలేం, కాంగ్రెస్ రాష్ట్రాలు ఇస్తలేరు కదా వాళ్ళు. అది మాకు కూడా బాగుతుంది, మాకు కూడా 30 అవుతుంది కాబట్టి బంద్ చేయాలి. లోపల అంత పలుకొని ఇద్దరు రెండు దొంగలు, అటు బీజేపీ కాంగ్రెస్ రెండు ఇద్దరు దొంగలు తోడు దొంగలై బంద్ చేయమని చెప్పి వెంటబడతాను. మన ముఖ్యమంత్రి గారు తెగే చెప్పిండు, నా తలైన నరుక్కుంటా కానీ నేను బంద్ చేయని చెప్పి వెళ్ళి వచ్చాను తల తీసుకున్నాను బయటికి.